మా పార్టీలో ఎవరైనా చేరాలంటే అదేదో నేరమైనట్టు, అదేదో రాజ్యాంగ వ్యతిరేకమైనట్టు, అదేదో తప్పైనట్టు ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే వచ్చారో నేను వాళ్ళని సమర్థించడం లేదు. వాళ్ళకే మేము జీపీ ఇయ్యలేదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అందులో ఒక నంద అంటే ఆయన తెలుసు, అందరికి తెలుసు. మా అంబర్పేటలో ఉంటాడు, అంబర్పేటలో చిన్న హోటల్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ తోటి ఉంటాడు, మాతో ఉండడం లేదు. వాళ్ళు ఎందుకు వచ్చారో మాకు తెలియదు, ఏం మాట్లాడారో కూడా తెలియదు. మీ పార్టీలో పార్టీలు మెర్జీ చేసుకుంటున్నప్పుడు ఈ విషయాలు మీకు అర్థం కాలేదా? ఈ రోజు మీకు అర్థమైందా? నిన్న కోర్టు కూడా చెప్పింది, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా కావాలని మీరు ఏ రకమైనటువంటి ఆధారం లేకుండా వాళ్ళను మీరు ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు తీసుకొస్తున్నారు. అది వాళ్ళ విషయం, వాళ్ళు చూసుకుంటారు, నాకు సంబంధం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు ఈ విషయంలో మమ్మలను టార్గెట్ చేసి మునుగోడు ఎలక్షన్స్ ముందు ఏదో డ్రామా చేసి గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న చూస్తున్నాం మేము, వాళ్ళ పత్రికలో రాశారు 84 కెమెరాలు పెట్టి షూట్ చేశారట. 84 కాదు, 84,000 పెట్టి షూట్ చేయండి. మా పార్టీ తెరిచిన పుస్తకము, ఇదేదో పెద్ద నేరంగా ఈరోజు ఢిల్లీకి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారో, లేకపోతే లాహోర్కి పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారో, లండన్లో పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారో, లేకపోతే మరి వాషింగ్టన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారో, మీ ఇష్టం వచ్చిన ప్లేస్లో పెట్టుకోండి. ఇందులో దేశంలో ఎక్కడ లేని సంఘటన మేమేం చేయడం లేదు. మా దగ్గర కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతుల ప్రకారమే ఈరోజు మేము ఎవరైనా చేర్చుకుంటాం తప్ప ఇప్పుడు జరిగినటువంటి అటెంప్ట్ మా ప్రమేయం లేదు. తెలంగాణ పోలీసుల మీద నమ్మకం ఉంది, కానీ తెలంగాణ ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదు. సిట్టింగ్ న్యాయమూర్తితో సిబిఐ దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఎవరి మీద జైలుకు పంపాలంటే ఈరోజు కల్వకుంట్ల కుటుంబాన్ని ముందుగా ఇలాంటి విషయాలలో జైలుకు పంపాలే తప్ప మిగతా వాళ్ళని కాదు. గతంలో 4 టీడీపీ ఎంపీలు జాయిన్ చేసుకున్నారు, వాళ్ళు ఎక్కడ రిజైన్ చేయలేదు? సుజనా చౌదరి, సీఎం రమేష్, తప్పకుండా వాళ్ళు ఎవరికి మేము మంత్రి పదవులు ఇవ్వలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏం పార్టీ ఫిరాయింపు వచ్చా అంటే 2/3 వచ్చారు. అంతా ఒకరొకరు తెలుసుకొని తర్వాత మార్చుకున్నారు, ఒకరొకరు తెలుసుకున్నారు. మేము మంత్రి పదవులు ఇవ్వలేదు ఎవరికి కూడా. మంత్రి పదవి ఇవ్వడం తప్పు, చాలా తప్పు. మంత్రి పదవి ఇవ్వడం చాలా తప్పు.